నవ చాణక్య న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే, అంత మంచుకున్నారు కదా, ఎప్పట్లెక్కన ఇవాళ కూడా మీకు మస్తు ముచ్చట్లు చెప్పడానికి నేను వచ్చిన. అయితే అంతకన్నా ముందుగా అలా మా పక్కింటి చిన్నప్పుడు మా సోపతి గారు నర్సు గారు ఎరకే కదా, నీ పోయి పాల ప్యాకెట్ దేరా అంటే గాడా ఏదో సెల్ ఫోన్ పట్టుకుని ఎవరం చేయబట్టే గదిందో కనుక్కుంటావు. అరే నర్సుగా, హాగో ఇక చూసిర్రా, పొద్దుగాల పొద్దుగాల నా మెసేజ్ రోజు చూస్తలేరు అని చెప్పి నేను పర్సనల్ పడితే మధ్యలో నీళ్ళు ఎందుకు ఇట్టమ్మా? అయినా పొద్దుగాలే షాకులు ఒక నాయంట పడ్డవేంది? నేను గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్ పంపించుకోవాలి. అమ్మో అమ్మో గట్ల గోపడతాడు, పోయి పాల ప్యాకెట్ దేరా అన్న పాపానికి నన్నే తిట్టబట్టే. అయినా నీకేం చెప్పాడు రప్పయ్య పాల ప్యాకెట్ దేరా అంటే ఫోన్ చేతిలో పట్టుకుని ఫోజు కొట్టబడితే. మనం పంపించిన గుడ్ మార్నింగ్ పోటలకైతే రెండు గుర్తులు టక్క టక్క పడుతున్నాయి, అంటే అందరికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. కాకపోతే ఎవరు చూస్తలేరు, ఇంకా లేచినట్టు లేరు నిద్రలకి. చూద్దాం రిప్లై ఏమన్నా వస్తుందేమో. అయ్యో మా నర్సుగానికి ఏమో అయింది, డౌటే లేదు మా నర్సుగాడు నిజంగానే లవ్ లవ్ అంటున్నాడు. ఏ ఊగకుట్టమ్మా, నాదోరు నీదోళ్ళు మధ్యలో వాట్సాప్లో గుడ్ మార్నింగ్ రిప్లై వస్తలేదా? నేను పర్సనల్ పడితే మధ్య నీళ్ళు తయారైంది. మరేంద్రా ఆఫీస్కు టైం అవుతున్నారా, పొద్దుగా నుంచి నువ్వు పాల ప్యాకెట్ తీరా అంటే ఆ ఫోన్ పట్టుకుని కదులుతలే వాడి నుంచి. నేను అందరినీ బాగానే మేపుతున్నా, జీతం రాకపోయినా 10 రూపాయల మితి తెచ్చి పెడుతున్నా కొడుకులకి, ఒక్క రిప్లై ఇస్తలేడు. నాకు ఫ్యాన్ పొలం తగినట్టుంది ఈ మధ్యన. అయ్యో ఇంతకా ఫోన్లో ఎవరితో షాటింగ్ చేస్తున్నావు చెప్పరా నాకు. అరే నర్సుగా, నాకు గనక బీపీ వచ్చినావు అనుకో, వచ్చినా అంటేనే ఈపు ఈ మానం మోత మోగుతా చెప్తున్నా. అసలు ముందు సంగతి ఏందో చెప్పనా? అది కాదు కిట్టమ్మా, పొద్దుగల లేచి నుంచి గుడ్ మార్నింగ్ ఫోటోలు సూర్యుని ఫోటోలు అందరికి మా దోస్తుగా పంపిస్తున్నా, గది సంగతి. అగో ఇక చూడు, పొద్దుగా లేచి పాల ప్యాకెట్ తీరా నర్సుగా అంటే మా ఊరు చేస్తున్న పనికి మాలిన పని గిదడ అప్పటి నుంచి నేను ఇక్కడ కాకిలే కరుస్తా అంటే చెప్పకుండా నువ్వు చేసే పనికి మాలిన పని గిదారా? అయినా నీకెవర్రా గుడ్ మార్నింగ్లు నమస్తేలు చెప్పేది? నాకే కాదు కిట్టమ్మా, పొద్దుగాలు నిద్ర లేవగానే ప్రధానమంత్రి తన యాప్లో గుడ్ మార్నింగ్ అని పెడితే మంత్రులు ఎవ్వరు రిప్లై ఇస్తలేరంట, ఆయన బాగా పరిచయం అవుతుండు. అగో నాకే వచ్చింది మెసేజ్, చిన్నప్పటితో ఒక చుట్టము మళ్ళీగా రిప్లై ఇచ్చిండు, వానికి గుడ్ మార్నింగ్ అని పెట్టి స్మైల్ బొమ్మ పెడతా. అరేరే స్మైల్ బొమ్మ పెట్టబోయి ఏడు బొమ్మ పెట్టేసిన పో. అయ్యో నా రామచంద్ర, ప్రధానమంత్రి మోడీ సాబ్ దగ్గర నుంచి మా పక్కింటి పనికి మళ్ళీ నర్సుగా అందాక గిదేలు ఉన్నాయి. గా స్మార్ట్ ఫోన్ వచ్చినామో కానీ వాట్సాప్లు గుడ్ మార్నింగ్లు పెట్టుడు గుడ్ ఆఫ్టర్నూన్లు పెట్టుడు రాకుంటే ఇట్లా రోడ్ల మీద పనులు బంద్ పెట్టుకుని ఫీల్ అవ్వడు. ఏందో ఈ స్మార్ట్ ఫోన్లు లేదు ఇదేందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.